Hello everyone, welcome to Radi Vlogs. Hello Naranta, I'm Jala Bonano and Mira Lona. Welcome to the section. Share so, Satish Hanshi in the Hadaud Galton Daita Matra, Ekriko Gadu, Mind Pakra, Crossed Store Unta than Chaptaun Tangara, so Danke and Mata, Adikuda Prawn the Chko Tanki. So, I roju nakaithe biryani cheyalan pichindan mata ante tinalan kanna ekko cheyalan undi and inka chicken aithe matram chaala dooram velu techukovali ante inna store kellalan mata so prawn aithe inti pakkane kabatti inka prawn biryani cheytam ani fix ayipoyanu. Mama, mommy. Okay, let's go. Please stop the horns. Stop the horn. Nani. No. It's okay. Horn is not bad. Please stop the horn anta nenu satish aithe tarvata enta safe navukunnamo enduku ante rep epudaina india velthe appude em ayipothado anipinchindi maakaithe matram endukante man daggara horn kattukunna asalu panne avadu kada and inka ninnati video chusi chaala mandi comment chestunnaru anamata hans chaala good boy baaga maata vintunnadu atla ani cheppi vintadu kaakapothe vaadi maata manam antakanna vinali anamata papa satish chusara venakunna kaatlanni teesi nenu inka fast forward lo pettanu kani మామూలుగా అయితే అవన్నీ తీసి పక్కదానిలో పెట్టి ఆయనకు బ్లూ కలర్ ఉంది కదా అదే కావాలంట ముందు రెడ్ కలర్ ఉన్నాయి కదమ్మా వాటితో అడ్జస్ట్ అవ్వంటే అవి కూడా ఒప్పుకోడు సో ఎప్పుడు హెచ్ఏబికి వెళ్ళినా మాకు ఈ గోళ ఉండేదే అనమాట బట్ నిజంగా అండి కిడ్స్ తో అయితే మాత్రం అస్సలు అంత ఈజీ కాదు ఒక రోజు అయితే ఎప్పుడైనా ఇంట్లో ఉంటాడు కదా అసలు ఏం చేస్తానో తెలియదు అనమాట అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బట్ ఫుల్ బిజీగా అయిపోతుంది డే అయితే మాత్రం అండ్ ఇంక ఈవినింగ్ కి కంపల్సరీగా మనకు బ్యాక్ పెయిన్స్ అయితే వస్తాయి తీరా మనం ఏమైనా ఏం పనులు చేసామో అని చూసుకుంటే ఏం కనిపించలేము అనమాట వాళ్ళ చుట్టూ తిరగటం తప్ప ఇక్కడ చూసారా అన్ని పేచీలే అనమాట అన్ని కూడా ఆయన చెప్పినట్టే వినాలి ఎప్పుడో ఒక్కటి వినకపోయినా కూడా ఫైనల్ గా ఆ ఏడుపుని మాత్రం మనం తప్పించుకోలేము ఇంకా నేను చాలా నయ్యం వాళ్ళ నాన్న అయితే అప్పుడప్పుడు క్రికెట్ ఫుట్బాల్ అన్ని కూడా ఆడేసుకుంటూ ఉంటాడు అండ్ ఇంక ఇక్కడ అయితే ఫైనల్లీ మేము ఇంటికి కూడా వచ్చేసాము అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అయితే హన్షన్ కొంచెం కూల్ చేయడానికి స్ట్రాబెర్రీస్ కట్ చేసి ఇస్తా ఉన్నాడు సతీష్ నేనేమో కొంచెం జిలేబీ అది మిగిలిపోయింది ఉంటే అది తింటా ఉన్నా అనమాట ఇప్పుడు మళ్ళీ బిర్యానీ చేసుకోవాలంటే కొంచెం ఎనర్జీ కావాలి కదా సో దానికోసం నేను ఏదో ఒకటి తినాలి కదా అందుకని చెప్పి జిలేబీ తింటా ఉన్నాను అండ్ ఆ పక్కనే చూసారు కదా అన్ని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నా అనమాట నేను బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా ఇంకా ప్రాన్ ఒక్కటి మ్యారినేట్ చేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే బాగున్నాయా స్ట్రాబెర్రీస్ నేను లాస్ట్ టైం అనుకుంటా అంటే నాకు జిలేబీ ఇష్టం అట్లా అని చెప్పినప్పుడు కొంతమంది కమెంట్ చేస్తున్నారు బెల్లం జిలేబీ ట్రై చేసి ఇవే బాగుంటది అట్లా అని చెప్పి సో నేను కూడా అంతకుముందు బెల్లం జిలేబీయే తినేదాన్ని అంటే మనకు దొరికినప్పుడు అయితే మాత్రం ప్రిఫరెన్సెస్ ఉంటాయి బెల్లమా లేకపోతే పంచదార అట్లా అని చెప్పి బట్ ఇప్పుడు అవి ఏం లేవండి ఎందుకంటే మనకి అన్ని ఆప్షన్లు ఉండవు అనమాట ఇక్కడ సో దొరికిందంతా అడ్జస్ట్ అయిపోవాలి బట్ ఈసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు అయితే మాత్రం తప్పకుండా బెల్లం జిలేబీ మంచిగా ఎంజాయ్ చేస్తాను అండ్ ఇంక ఇక్కడైతే నేను బిర్యానీ ప్రిపరేషన్స్ అది కూడా స్టార్ట్ చేస్తాను సో ఇక్కడైతే ఫస్ట్ వాటర్ అది బాయిల్ చేసుకుంటా ఉన్నాను అనమాట ప్రాన్ అది మ్యారినేట్ చేశాను కదా జస్ట్ ఒక 30 మినిట్స్ అన్న ఉంచుతాం అని చెప్పి నేను ఫ్రిడ్జ్ లో అది పెట్టేసుకున్నాను అండ్ ఇంక ఈ లోపు ఇక్కడైతే రైస్ అది కొంచెం కుక్ చేసేసుకొని పెట్టుకుంటా ఉన్నా అనమాట సో బిర్యానీలో నాకు మెయిన్ గా అనిపించేది అయితే మాత్రం రైస్ లో మెయిన్ గా అంటే సాల్ట్ సరిపోవటం అనమాట సో ఇక్కడ అదే చెక్ చేసుకుంటా ఉన్నాను సో రైస్ అయితే నేను చాలా సింపుల్ గా కుక్ చేసుకుంటా అనమాట అంటే మసాలా పౌడర్లు అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇవన్నీ కూడా వేస్తారు కదా కొంతమంది సో అవన్నీ అయితే నేనేం వేయను జస్ట్ ప్లెయిన్ రైస్ ఇంకా మసాలా మన స్పైసెస్ ఉంటాయి కదా అవి వేసుకొని కుక్ చేసుకుంటాను జస్ట్ కొంచెం ఫ్లేవర్డ్ రైస్ లాగా అట్లా ఉంటే చాలు అనిపిస్తుంది అనమాట నాకైతే మాత్రం సో ఈ రైస్ అది కుక్ అయిపోయేలోపు అయితే నేను ఒకసారి మీకు ప్రాన్ అది కూడా నేను ఎలా మ్యారినేషన్ చేసుకున్నాను అన్నది కూడా ఒకసారి చూపిస్తూ ఉంటాను సో మీరు కూడా ఇలానే చేస్తారా లేకపోతే మీరు ఇంకేమైనా యాడ్ చేస్తారా అన్నది అయితే మాత్రం కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇక్కడ చూసారు కదా ఫస్ట్ ప్రాన్ అయితే మాత్రం నేను మంచిగా వాష్ చేసుకొని అట్లా పెట్టుకున్నాను దానిలోకి ఇంకా మన స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసుకుంటాను లైక్ కామన్ ఉంటాయి కదండి పసుపు ఉప్పు కారం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ అలానే పచ్చిమిరపకాయ
అండ్ ఆ తర్వాత ఇంకా మసాలా పౌడర్లు అవి కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది అనమాట. నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటాను, నాకు బాగున్నట్టుంటుంది టేస్ట్. సో మసాలా పౌడర్లు అయితే నేను మన దగ్గర గరం మసాలా ఉంటుంది కదా, సో అది యాడ్ చేసుకున్నాను. అండ్ ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి యాడ్ చేశాను కదా, అది వచ్చేసి ధనియాల పౌడర్ అనమాట. ఈ రెండు యాడ్ చేస్తాను నేను ప్రాన్లోకి అయితే మాత్రం. అండ్ ఆ తర్వాత పెరుగు కూడా వేసుకుంటున్నాను. కొంచెం గ్రేవీ ఉంటే సతీష్ కి నచ్చుతుంది అనమాట, సో అందుకని చెప్పి నేను కొంచెం పెరుగు అది కూడా ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు అంత ఇష్టం లేకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. సో అది ఇంకా లెమన్ అది కూడా యాడ్ చేసుకుని ఇంకా అంతా కలిసేలా కలుపుకుంటే ఇంకా మన మ్యారినేషన్ అయితే, ప్రాన్ మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సో మీరు కూడా ఇంతే చేస్తారా లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్గా చేస్తారా అన్నదైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంక ఇక్కడైతే చూసారు కదా, రైస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతా ఉందన్నమాట. స్టార్టింగ్లో అయితే నాకు ఈ రైస్ అసలు కుదిరేది కాదనమాట, టేస్ట్ ఎలా ఉన్నా కూడా ఫస్ట్ రైస్ అయితే మాత్రం మంచిగా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. సో మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట, లైక్ అది బిర్యానీ షేప్లో ఉంటే ఆబ్వియస్లీ మళ్ళీ మళ్ళీ మనకు చేయాలనిపిస్తూ ఉంటుంది కదా. సో నేను మా మ్యారేజ్ హోమ్ కొత్తలో అనుకుంటే ఒకసారి చేశాను, అది కూడా గెస్ట్లు వస్తుంటే ఇక్కడ అంటే అందరూ బిర్యానీ చేస్తూ ఉంటారు కదా, సో మేము కూడా చేసి పెడదామని చేశాను అనమాట. బట్ అప్పుడు మంచిగా అవన్నీ పెట్టాను దమ్ చేద్దాం అని చెప్పి, నాకు మొత్తం వాటర్ అట్లా ఉండిపోయింది అనమాట, నాకు చాలా బాధ వేసింది అప్పుడు. ఇంకా ఆ దెబ్బతోటి నేనైతే మాత్రం ఒక సిక్స్ మంత్స్ దాకా అసలు ముట్టుకోలేదు బిర్యానీయే. ఆ తర్వాత అయినా ఎందుకు చేశాను అంటే, ఆ 6 మంత్స్ లో కొంచెం వంటలు అయితే ఏవో ఒకటి చేసుకోవాల్సిందే కదా రోజు తినడానికి, సో అట్లా తర్వాత కొంచెం అలవాటు అయిపో అంటే కొన్ని కొన్ని టెక్నిక్స్ కూడా తెలిసాయి అనమాట. సో అట్లా మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం కదా అని చేస్తే చాలా బాగా కుదిరింది. ఇంకా అప్పుడు మొదలేసింది, ఇప్పటిదాకా ఆపలేదు అసలు. అండ్ ఇంక ఇక్కడైతే నేను ప్రాన్ అది కూడా కొంచెం కుక్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను కదా, ఆ తర్వాత అందులోకి ఆనియన్ అది వేసుకుని అది కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న ఆ ప్రాన్ అది కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఒక్క క్లిప్ మిస్ అయిందండి, అదేంటంటే నేను ప్రాన్ యాడ్ చేసిన తర్వాత కొంచెం టమాటో అది కూడా యాడ్ చేశాను, సో ఆ క్లిప్ అయితే మాత్రం మిస్ అయింది. ఇంకంతే అండి, ఆ తర్వాత అయితే ఇంక నేనేం యాడ్ చేయలేదు, మంచిగా లిడ్ పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నాను. ఒక 80% అట్లా మనకి కుక్ అయిపోయింది. అండ్ అలానే గ్రేవీ కూడా కొంచెం దగ్గరకు వచ్చింది అనుకున్నప్పుడు ఇంకా మనం బిర్యానీకి ప్రిపరేషన్ చేసుకోవచ్చు. సో ఈ రోజు అయితే కొంచెం లేయర్స్ లేయర్స్ గా అట్లా వేసుకుంటా ఉన్నా అనమాట, సో అందుకని నేను ఫస్ట్ కొంచెం ప్రాన్ ఆల్రెడీ కుక్ చేసిన దానిలోంచి కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇంక ఇప్పుడైతే రైస్ అది యాడ్ చేసుకుంటున్నాను, సో ఫస్ట్ కొంచెం రైస్ యాడ్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ మన బ్రౌన్ ఆనియన్ కానీ అవన్నీ కూడా వేసుకొని అండ్ అలానే పక్కన తీసుకొని పెట్టుకున్నా అని చెప్పాను కదా ప్రాన్, అది కూడా యాడ్ చేసుకుంటా ఉన్నాను. ఆ తర్వాత దాని మీద మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకుంటున్నాను. సో బ్రౌన్ ఆనియన్స్ అవన్నీ కూడా నేను మంచిగా స్టోర్కి వెళ్ళటానికంటే ముందే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. సో ఇట్లా కనుక అంటే మీకు కుదిరితే, ఒకవేళ ఫ్రీ డే అంతా ఫ్రీగా ఉందనుకోండి, మంచిగా ఎప్పుడైనా ఒక 2-3 అవర్స్ ముందే అవన్నీ కూడా మీకు కావాల్సిన ప్రెప్ వర్క్ అంతా చేసుకొని పెట్టుకుంటే తర్వాత మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అమ్మో బిర్యానీయా అనుకోకుండా చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది. అసలు మీకు ఇష్టమైతే మంచిగా స్టోర్లో అయినా మనకి దొరుకుతాయి కదా బ్రౌన్ ఆనియన్స్, అవైనా తెచ్చుకొని యూస్ చేసుకోవచ్చు. బట్ నేనైతే మాత్రం చాలా పర్టికులర్గా ఉంటాను, సో అందుకే ఇంకా నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటా ఉంటా అనమాట. నాకు ఇంట్లో కూడా స్టోర్ చేస్తే అంత నచ్చదు, సో అందుకని వీలైతే ఆ రోజో లేకపోతే ముందు రోజో అంతవరకు నేను వాడుతూ ఉంటాను. సో ఇందాక చూసారు కదా, మంచిగా అట్లా లేయర్స్ లాగా అట్లా వేసుకున్న తర్వాత అయితే ఒక 20 మినిట్స్ అట్లా దమ్ చేసుకుంటాను మీడియం టు లో ఫ్లేమ్ లో. ఆ తర్వాత ఒక 10-15 మినిట్స్ అసలు ఆ పక్కన పెట్టుకుంటా అనమాట. ఆ తర్వాత ఇంకా ఓపెన్ చేసుకుని ఇంకా మనం బిర్యానీ ఎంజాయ్ చేయొచ్చు. సో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి.
ఈరోజు బిర్యానీలోకి అయితే మాత్రం రెండు మిస్ అయ్యాయి. ఒకటి వచ్చేసి పుదీనా, అంటే ఇంట్లో అయితే లేదు, అండ్ అలానే హెచ్పిలో కూడా మనకి మింట్ దొరకదు అనమాట, మళ్ళీ ఇండియన్ స్టోర్కి వెళ్ళాలి. సో అందుకని చెప్పి ఇంత సర్దుకున్నా అనమాట, కొత్తిమీరతో సర్ది పెట్టేశాను అట్లా. అండ్ ఇంకొకటి వచ్చేసి అదే కుంకుమ పువ్వు, అది మిస్ అయినందుకైతే మాత్రం ఫస్ట్ చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే కొంచెం వీడియో కూడా తీసుకుంటున్నాను కదా. సో మంచిగా అది ఉంటే కలర్ఫుల్గా ఉంటుంది చూడటానికి అని చెప్పి, లేకపోతే నేను పెద్దగా ఏం పట్టించుకోను, అంటే కుంకుమ పువ్వు ఆ ఫ్లేవర్ అది నేనేం పెద్ద పట్టించుకోను, నేనే నాకేమో అదంత ఓకుడు ఇష్టం ఉండదు అనమాట. బట్ ఫైనల్ అవుట్పుట్ చూసాకైతే మాత్రం పర్లేదు, అంటే లేకపోయినా పర్లేదు అనిపించింది, అంటే బాగానే మంచిగా చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా. సో మీకేమనిపించింది అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడు తెలుసా మాకు టైము 6:30 అవుతుంది. సో చూసారు కదా ఎంత ఎండగా ఉందో, రోజు ఇట్లా ఉంటది అనమాట. ఈవినింగ్ కూడా మనకు మంచిగా అబ్బా ఈవినింగ్ అయింది అన్న ఫీలింగే రాదు. ఇక కొంచెం చల్లబడే లోపు ఇంక బాగా డార్క్ అయిపోతుంది, అప్పటికి మాకు 8-9 కూడా అయిపోతుంది అనమాట, కనీసం బయట కూడా కూర్చోలేము. సో ఇప్పుడైతే మేము ఇండియన్ స్టోర్కి వెళ్తా ఉన్నాము, అండ్ నేనైతే కోకోనట్ వాటర్ తీసుకుని వెళ్తా ఉన్నాను అనమాట. బాగా ఎండగా ఉంది కదా, సో ఏదో ఒకటి కొంచెం తాగటానికి ఉంటే బెటర్ అనిపించింది. అండ్ అది కాకుండా మాకు ఇక్కడ నుంచి ఎంతసేపు వచ్చింది, 40 minutes అన్న పడుతుంది కదా అది, డైరెక్షన్స్ పెడతాను షార్ట్ కట్ ఉండాలి. ఓకే, సో మినిమం 30-40 minutes అయితే పడుతుంది అనమాట. సో అది ఇంకా ఇక్కడైతే ఇండియన్ స్టోర్కి వెళ్ళటం అయిపోయింది. అండ్ సతీష్ అయితే మాత్రం మా ఇద్దరికి కూడా పేస్ట్రీస్ అవి తెచ్చాడు అనమాట. ఒకటి వచ్చేసి గులాబ్ జామున్ కేక్ అనుకుంటా, ఇంకొకటి వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ ఏదో అనుకుంటా. బాగున్నాయి రెండు కూడా. యాక్చువల్గా మేము రైడ్కి వచ్చాము, ఆయన టీ తాగటం కోసం మాకు ఏదో ఒకటి లంచ్ ఇవ్వాలి కదా, సో అందుకని చెప్పి మాకు ఆ పేస్ట్రీస్ ఇచ్చాడు. అండ్ ఇంకా ఇప్పుడు మీరు చూస్తుంది అయితే నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే వచ్చేసి నాకు ఫంక్షన్ ఉంది ఒకటే, ఆ ఫంక్షన్కి రెడీ అవుతా ఉన్నా అనమాట. సో ఈ సారీ వేసుకున్నాను. ఈ సారీ అయితే నేను నందుస్ కలెక్షన్స్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నా అనమాట. సో నేను వాళ్ళ డీటెయిల్స్ అవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా చెక్ చేయండి. సారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది, కలర్ అది మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా జ్యువెలరీ అది కూడా నేను వేల పేజీలోనే తీసుకున్నా అనమాట. ఈ బుట్టలు అయితే మాత్రం నాకు బాగా నచ్చాయి. ఆ తర్వాత 1 or 2 days నేను ఏ డ్రెస్ వేసుకున్నా కూడా అవే పెట్టుకున్నట్టున్నాను, అంటే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. అండ్ ఇంకా సింపుల్గా ఒక 4 బుసల గొలుసు అయితే వేసుకుని ఇంకా నేను రెడీ అవడం అయితే కంప్లీట్ చేసేసాను. ఈరోజు ఫంక్షన్ అయితే హాఫ్ శారీ ఫంక్షన్ అనమాట. ఎలాగో అందరూ శారీస్ వేసుకుంటారు కదా అని చెప్పి ఇంకా మేము కూడా శారీ వేసుకుందాం అనుకున్నాను. కాకపోతే తర్వాత అనిపించిందండి, అంటే ఈ హ్యూస్టన్లో అయితే మాత్రం ఎవరికైనా ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలి అంటే ఇంకేం అవసరం లేదు, వాళ్ళని శారీ కట్టుకుని రమ్మంటే చాలు అనిపించింది నాకైతే. Party, yeah. Yeah, no, ఎంత క్యూట్ కున్నావ్. No, I'm going to the party day. Okay. Yeah. Why Hunch is so cute? What's the pretty Hunch? Yeah, why? Why pretty Hunch? It's pretty Hunch. Why happy? Okay, mommy pretty or Hunch pretty? Mommy pretty. Abba, thank you, Hachilu. Mommy, sit on the car. Okay, Amma. Mommy, help me close the back. Okay, Amma. Oh, no, my car off. సో ఈరోజు అయితే మేము ఇంకా వేరే ఫ్రెండ్ వాళ్ళు కలిసి వెళ్తా ఉన్నాం అనమాట, అందుకే వెనక్కి కూర్చున్నాను. ఇంకా హంచి గారి ఆనందం అయితే అసలు చెప్పక్కర్లేదన్నమాట, మంచి కూర్చొని ఇంకా నాకు ముచ్చట్లన్నీ చెప్పొచ్చు కదా, వాడికి బాగా ఇష్టం అనమాట నేను వెనక్కి కూర్చుంటే.
సో ఈరోజు ఫంక్షన్ అయితే మాత్రం రెస్టారెంట్ లో చేశారనమాట. ఐ మీన్ బ్యాంకెట్ హాల్ అట్లా ఉంటారు కదా, సో అందులో చేశారు. సో అందుకని చెప్పి ఈరోజు ఇంకా మనకి బఫే కూడా ఉందన్నమాట. నేనైతే ముందసలు అంటే కొంచెమే తిందాం అట్లా అనుకున్నాను. అంటే వీక్ అంతా నేను ఏదో ఒకటి డైట్ చేస్తూ ఉంటాను, వీకెండ్ వచ్చేసి నేనే కుక్ చేయటమో ఏదో ఒకటి చేసి మళ్ళీ దానికి బ్యాలెన్స్ అయిపోతా ఉందన్నమాట. సో కొంచెం తగ్గించి తిందాం కదా అనుకున్నాను, కానీ కాకపోతే అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాను. అంటే నాకు బాగా ఆగలేసింది అనమాట, ఎవరో ఏం తినలేదు మార్నింగ్ నుంచి కూడా, ఏదో తెలియకుండా అయిపోయింది. రెడీ అయ్యి వెళ్ళటం ఇదే సరిపోయింది అనమాట. సో వెళ్ళాకైతే మాత్రం ఇంకా ఆకలి మీద అసలు ఫుల్ గా తినేసాను నేను ఇంకా. ఇందాక క్లిప్ ఉంది కదా, అది వీడియో తీసింది సతీష్ అనమాట. మీకు అర్థమైపోయి ఉంటుంది ఫ్రేమ్ లో నేను ఉన్నానంటే ఆయనే కదా వీడియో తీయాల్సింది. బట్ మీరు ఎక్కడైనా నా ఫేస్ చూసారా, సో అది మా సతీష్ స్పెషాలిటీ అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే వీళ్ళిద్దరూ కూడా ఫుడ్ అది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. హంజగడికి మేమేమో ఇడ్లీలు దోశలు పెడదామని చూస్తూ ఉంటే వాడేమో నేను చికెన్ మాత్రమే తింటా అంటాడు అనమాట. సో అది ఫంక్షన్ అయితే మాత్రం బాగా జరిగింది అండ్ మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. సో ఈ వీడియో కూడా ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.